దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదన్న చందన ఉప సర్పంచుల దుస్థితి తయారైందని తమ ఆవేదన వెలిబుచ్చారు జగిత్యాల ఉప సర్పంచులు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జాయింట్ చెక్ పవర్ విధానం అమలు చేయాలని కోరుతూ ఎంపీడీఓ మదన్ కు వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదన్న చందన ఉప సర్పంచుల దుస్థితి తయారైందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో నెంబర్ 38 ద్వారా సర్పంచ్ ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ అవకాశం కల్పించిన అది జీవో కాయిదాలకే పరిమితమవడం, అమలుకు అధికారులు శ్రద్ధ చూపకపోవడం శోచనీయమని అన్నారు. ఈ జాయింట్ చెక్ పవర్ జాప్యం వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో పాటుగా సమస్యలు ఎక్కడికక్కడ పేరుకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెనువెంటనే జాయింట్ చెక్ పవర్ ను అమలు చేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని వారు వినతి పత్రంలో కోరినట్లు తెలియజేశారు. పంచాయతీరాజు చట్టాన్ని ఏదైతే సవరించారో అంటే గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా అది ఒక మంచి ఆలోచన. ఉప సర్పంచ్ సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ ఇస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా ఇది ఒక గొప్ప ఆలోచన, మంచి ఆలోచన చేశారు, వారికి ముందుగా కృతజ్ఞతలు. విషయం ఏంటంటే ముందుగా ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది, ఎలక్షన్స్ కూడా అయిపోయి ఈ గ్రామాలు ఏదైతుందో మొత్తం పారిశుద్ధ్యం అంతా అస్తవ్యస్తంగా తయారైపోయింది. సో కావున ఏదైతే పొందుపరిచి ఈరోజు జాయింట్ చెక్ పవర్ ఉప సర్పంచ్ సర్పంచ్ కానీ దాన్ని గవర్నమెంట్ వెంటనే దాన్ని అమలుపరిచి దయచేసి అందరికీ అది చెక్ పవర్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే వాస్తవానికి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, దీన్ని ముఖ్యమంత్రి గారు కానీ మరియు అధికారులు కానీ కొంత ఆలోచించి నిర్ణయం తీసుకొని తొందరనే అమలుపరచాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. జాయింట్ చెక్ పవర్ ఇచ్చిన ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. జాయింట్ చెక్ పవర్ అనేది విలేజ్లో సర్పంచ్ ఉప సర్పంచ్కు ప్రొసీడింగ్ అమలైంది, అది అమలు పేపర్లోనే ఉంది. మన గ్రామ పంచాయతీల విధుల కార్యక్రమాలకు యూజ్ అవ్వడం లేదు. ఆ చెక్ పవర్ అనేది అధికారులు కార్యదర్శి కానీ ఎంపీడీ కానీ అధికారులకు ఉత్తర్వులు ఏమైనా జారీ చేసిస్తే ఆ చెక్ పవర్ అనేది విలేజ్ వరకు వచ్చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ చెక్ పవర్ అనేది జాయింట్ చెక్ పవర్ను తొందర అమలు చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుచున్నాను.